నరసరావుపేట పల్నాడు బస్ స్టాండ్ వద్ద గల జిల్లా గ్రంథాలయ సంస్థను జిల్లా కలెక్టర్ శివశంకర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా గ్రంథాలయాన్ని పరిశీలించిన అనంతరం అక్కడ ఉన్న పుస్తకాలు వివరాలు పోటీ పరీక్షలకు సంబంధించిన మెటీరియల్ మౌలిక సదుపాయాలను పరిశీలించారు. ఇంకా అవసరమైన పుస్తకాలను కొనుగోలు చేయాలని దానికి సంబంధించి జాబితాను సిద్ధం చేసి ప్రతిపాదనలు పంపించాలని గ్రంథాలయ సిబ్బందిని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ వెంట మండల రెవెన్యూ అధికారి రమణ నాయక్ గ్రంథాలయ సంస్థ సిబ్బంది వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు. ఈ బుక్స్ మనం కలిసి ఉంచాల్సి మన టెండర్కి వెళ్ళాం కదా, అందులో కాంపిటేటివ్ బుక్స్ కూడా పెట్టాము. మరి ఇవి ఎందుకు లేవు? మిస్ అయింది. ఒక బుక్ అంటే 1 2 3 ఆ రెండు కావాలా మూడు కావాలా నాలుగు కావాలా నెంబర్ ఆఫ్ కాపీస్ పెట్టుకుంటే బాగుంటుంది అంతే కదా. దొంగతనం చేసిన వెంటనే ఎవరైనా కొనుక్కున్నారు అంటే ఇప్పుడు అది కష్టపడి కొనుక్కున్నారంటే అది మనం చేయలేము కదా. సరే ఇస్తాం కొనేసి అక్కడ రిక్వెస్ట్ పెట్టి నీకు ఏమేమి కావాలంటే ఒకటే కట్టకు ఒక ముక్కు నేను ఇప్పుడు పెట్టుకోవాలి వాళ్ళకి ఇచ్చేసాం. అప్పుడు మనందరికీ ఏం చేయాలంటే వాళ్ళకి అదే వాస్తవం చెప్పండి పర్వాలేదు వాళ్ళు కాంపిటేటివ్ బుక్స్ అడుగుతున్నారా అంటే ఎలా.